వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెదవడగురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావున గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని, అదే విధంగా పనులు చేసే చోట ఉపాధి కూలీలకు పని నుండి ఉపశమనం పొందడానికి మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని కోరారు. कार्यक्रम मुख्य व्यवसाय कार्मिक संघ मंडल अध्यक्ष नारायण स्वामी जिला कमीशनर एमपी केशवनारायण रैत संघ नायक आदिनारायण मरी व्यवसाय कार्मिक संघ अध्यक्ष कार्यदर्शी रंगस्वामी मरी आजी ओली उपाध्यक्ष मंडल व्यवसाय कार्मिक संघ आचार्य ओली मैं वे अंदर मुख्य मेपेदे जिला व्याप्त మా వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో మరి ఒక 200 రోజుల పని దినాలు కల్పించాలి. రోజు కూలి 600 రూపాయలు పడాలి. అదే విధంగా మెడికల్ కిట్ పనిముట్లు మరి పని చేసే ప్రదేశంలో కూడా మరి టెంట్ అవి కూడా కల్పించాలని చెప్పేసి ఈ రోజు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈ దీంతో భాగంగా మరి మధ్యగ కూడా అంటే మన జిల్లాకి 20 కోట్ల మధ్యగ ప్యాకెట్కి వచ్చింటే ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఒక ప్యాకెట్ కూడా ఎవరికి ఏ గ్రామంలో కూడా ఒక ప్యాకెట్ ఇచ్చిన పాపనాలు లేవు. కాబట్టి ఈ రకంగా కొనసాగితే రావయే రోజుల్లో మొత్తం కూడా అన్ని ఆఫీసులు గాని లేదంటే ప్రజా క్షేత్రంలో మరి అందరూ కూడా ఉపాధ్యాయ కూలీలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండలాలలో మండల కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమములో ఉపాధ్యాయ కూలీల సమస్యలపైన ధర్నా చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో అధిక వృష్టి వలన పంటలు నష్టపోయి వ్యాపార పనులు లేక అనేక మంది రైతు కూలీలు వలసలు పోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ యొక్క వలసలు ఆపడానికి ఈ యొక్క కరువు మండలంగా ప్రకటించి ఈ యొక్క పెదవడుగురు మండలంలో వ్యాపార పనులు లేక కారణంగా కరువు మండలంగా ప్రకటించి ఉపాధి హామీ కూలీ